ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి చిన్ని బాలవ్వకు 37,500 రూపాయలు, సంతోష్ కు 15,000 విలువ గల చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న ముఖ్యమంత్రి కరోనా బారిన పడటం బాధాకరమని, ముఖ్యమంత్రి కరోనా నుండి వెంటనే కోలుకోవాలని, గ్రామ ప్రజలందరి పక్షాన భగవంతుణ్ణి వేడుకుంటామని అన్నారు. అనంతరం ఆపదలో అండగా ఉండేందుకు సీఎం సహాయనిధి ద్వారా ఎంతో మంది బీదవారికి అందించే సహాయనిధి ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమ తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు, ఎంపీటీసీ పడిగే సవిత ఆంజనేయులు, తెరాస మండల ఉపాధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్, పడిగ లక్ష్మీ నరసింహ, రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ చేయడం జరిగింది. శ్రీకోడు గ్రామంలో చిన్ని పాలవ కానీ మరి ఇతర దెబ్బలు తగిలినా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బిల్లులో సగభాగంగా ఇస్తున్నాడు కాబట్టి మరి మా గ్రామం నుంచి గౌరవ మంత్రి గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం.